అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లాక్ అయిపోయింది. ఇప్పటికి వచ్చినట్లయితే షర్మిల గారి దగ్గరికి మొన్న ఎన్నికల్లోనే ఎంతో కొంత పర్సంటేజ్ వచ్చిండాలి, రాలేదు. కానీ ఇప్పుడు రావాల్సినటువంటిది ఉంది అనేది వీళ్ళ అభిప్రాయం. ఎందుకంటే వైసీపీ పూర్తిగా భారీ ఓటమి తర్వాత, ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు పార్టీ శ్రేణులన్నీ కూడా కాస్త ఆందోళనకరమైనటువంటి అంశాల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి కేవీపీ రామచంద్ర గారు మార్నింగ్ మాట్లాడిన బయట ఒకటి ఉన్నట్లుందా? ఆయన ఒక మాట మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలామంది నేతలు, వైఎస్ఆర్ పార్టీకి చెందిన చాలామంది నేతలు మాతో టచ్లో ఉన్నారు, అందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనేటువంటి కామెంట్ చేశారు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బొత్స సత్యనారాయణ గారు రాబోతున్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి వస్తే ఇప్పటికే వచ్చి ఉండాలి. బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని, వారితో పాటు మరి కొంతమంది నేతలు, ముఖ్యమైన నేతలు కూడా చేరతారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2029లో ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుంటుంది, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం, అంటే అటువంటి ఒక ఇది నడుస్తున్న నేపథ్యంలో ఇది ఒక వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సంకేతాలు అయితే కనపడుతూ ఉన్నాయి.